రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు విద్య వైవాహిక జీవితం సంతానం ఆరోగ్యం ఆర్థిక విషయాలు ఈ విషయాలు అన్నింటిలోనూ వీరికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో డిసెంబర్ మాసం చివరి మాసం ఈ సంవత్సరానికి ఈ మాసంలో వీరికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అదేవిధంగా వీరు ఈ మాసంలో శుభకార్యాలు చేసుకోవటానికి మంచి పనులు ప్రారంభించటానికి అనుకూలించే తారీఖులు ఏవి అదేవిధంగా ప్రతికూలించే అంటే వీరికి కలిసిరాని తారీఖులు ఏవి అదేవిధంగా వీరు ఏ దేవత ఆరాధన చేసి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇటువంటి పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ఇక గోచారం గోచారం అంటే గ్రహచారం గ్రహచారం అంటే గ్రహాల స్థితి యుతి దృష్టి కలయిక వీటన్నిటి కలయిక వలనే ఆయా రాసుల వారికి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అయితే డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకోవాలంటే ముందుగా వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది చూద్దాం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అయితే ద్వితీయాధిపతి రవి డిసెంబర్ పదహారు వరకు మిత్రక్షేత్రమైన వృశ్చిక రాశిలో ఉంటాడు తృతీయ వ్యయాధిపతి బుధగ్రహం ఆరో తారీఖు వరకు ధనుస్సు రాశిలోనే ఉంటాడు ఇక పదమూడో తారీఖు నుండి ఇరవై ఏడో తారీఖు వరకు వక్రీకరణ దిశలో ఉంటాడు చతుర్థ లాభాధిపతి శుక్రుడు తుల రాశిలో ఇరవై నాలుగు వరకు ఉంటాడు కర్కాటక రాశి వారికి పిరికి యోగా కారకుడు కుజుడు ఇక గురుగ్రహం వక్రీకరణలో మేషరాశిలో ఉంటాడు దశమ లాభాధిపతి శనీశ్వరుడు వక్రీకరణ వదిలి కుంభరాశిలో స్థితి పొందుతూ ఉన్నాడు రాహువు పన్నెండవ స్థానమైన మీనరాశిలో ఉన్నాడు కేతువు ఆరో స్థానమైన కన్యా స్థితి పొందుతున్నాడు ఇది కర్కాటక రాశివారి యొక్క గ్రహస్థితి ఈ గ్రహస్థితిని అనుసరించి ముఖ్యంగా వీరి విద్యార్థులకు ఈ మాసంలో ఎలా ఉంది అనేది చూద్దాం పంచమాధిపతి పంచమ స్థానంలోనే ఉంటున్నాడు కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంది వీరు కోరుకున్న కాలేజీలో సీట్ దొరుకుతుంది అనుకున్న ఎగ్జామ్స్ బాగా రాస్తారు మంచి ప్రిపరేషన్ ఉంటుంది ప్రణాళిక ఏర్పరచుకుంటారు ఈ మాసం అంతా బాగుంటుంది కానీ అయితే ఇరవై ఏడు వరకు మాత్రమే వీరికి బాగుంది ముఖ్యంగా విద్యార్థులకు అంటే చివరి నాలుగు రోజులు వీరికి డైవర్టేషన్ ఎక్కువగా ఉంటుంది అంటే వీరు విద్యల్లో డైవర్ట్ అవటం బద్ధకం ఇటువంటివి వెంటాడుతాయి డిసెంబర్ మాసంలో చివరి నాలుగు రోజులు అంటే డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు వీరికి చాలా బాగుంటుంది కానీ ఈ నాలుగు రోజులు జాగ్రత్తగానే ఉండాలి ఇక వృత్తి ఎలా ఉంటుంది దశమాధిపతి కుజుడు రవితో కలిసి ఉంటాడు కాబట్టి వృత్తిలో మంచి ఫలితాలు ఉంటున్నాయి మీరు కోరుకున్న ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ ఉంటాయి ఉద్యోగంలో పై అధికారుల అండదండలు పై అధికారుల సపోర్టు వీరికి ఎక్కువగా ఉంటుంది మాసంలో అయితే ఉద్యోగపరంగా వీరు కొన్ని అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అది ఉద్యోగాల్లో ట్రైనింగ్ పర్పస్ కావచ్చు అది శిక్షణకు కావచ్చు ఏ విధంగానైనా ఉద్యోగంలో మాత్రం ప్రయాణాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి వీరికి అది డిసెంబర్ ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటో తారీఖులోపు అనుకోని ప్రయాణాలు అయితే ఉంటాయి కానీ ఉద్యోగాల్లో వీరికి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి వీరి శ్రమను పై అధికారులు గుర్తిస్తారు ప్రశంసిస్తారు కూడా అదేవిధంగా వీరికి మంచి పేరు ప్రఖ్యాతలు పై అధికారుల అండదండలు ఉంటాయి కాబట్టి ఉద్యోగాల్లో ఎటువంటి లోటు ఉండదు వీరికి ఇక కర్కాటక రాశి వ్యాపారస్తులకు వ్యాపారం ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు వీరికి శని అష్టమతానంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది వ్యాపారం చేసేవారు ఇప్పుడు కొనసాగుతున్న వ్యాపారాన్ని అదేవిధంగా కొనసాగుతూ ఉండాలి అంతేగాని వ్యాపారంలో పెద్ద పెద్ద పెట్టుబడులు నూతన పెట్టుబడులు పెట్టకపోవటం అంత మంచిది అంటే వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టకపోవటం మంచిదనే చెప్పాలి అంటే పెట్టుబడులు ఈ సమయంలో పెట్టద్దు ఒకవేళ పెట్టుబడి పెడితే అంత మంచి లాభాలు ఉండవు అని అదే అదేవిధంగా నూతన వ్యాపార భాగస్వాములను కానీ నూతన వ్యాపారాలు అంటే వివిధ బ్రాంచ్లు ప్రారంభించాలన్నా ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా వ్యాపారంలో భాగస్వాములను చేర్చుకోవాలన్నా వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలన్నా అవన్నీ ఇప్పుడు చేయకపోవటమే మంచిది ఇప్పుడున్న వ్యాపారాన్ని అలాగే కొనసాగిస్తూ తర్వాత మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి స్థితి రిత్య ఇక కర్కాటక రాశి వారి యొక్క వైవాహిక జీవితం ఎలా ఉంది అనేది చూద్దాం కేతువు సప్తమంలో స్థితి పొందుతున్నాడు కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్యంలో చిన్న చిన్న చికాకులు వస్తాయి అంటే జీవిత భాగస్వామికి అనారోగ్యం అయితే వీరి మధ్య సఖ్యత ప్రేమానురాగాలు నిండుగా ఉంటాయి అంతేకాదు ఈ మాసంలో వీరు జీవిత భాగస్వామి తరపున రావాల్సిన ఆస్తి విషయంలో శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాదు ఈ మాసంలో వీరికి వాహన యోగం ఉంది గృహ సౌఖ్యం ఉంది స్నేహితులను బంధువులను పిలిచి గెట్ టు లాంటివి ఏర్పాటు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రులను కలుస్తారు గౌరవ మర్యాదలకు సమాజంలో వీరికి ఉండదనే చెప్పాలి ఇక పెట్టుబడులు స్టాక్ మార్కెట్కి సంబంధించి పెట్టుబడుల్లో వీరికి లాభాలు ఉంటున్నాయి కాబట్టి పెట్టుబడుల్లో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక కర్కాటక రాశి వారి యొక్క సంతానం ఏ విధంగా ఉంటుంది పంచమాధిపతి పంచమంలోనే ఉంటాడు కాబట్టి వీరి సంతానం బాగుంటుంది సంతానానికి మంచి భవిష్యత్తు ఉంటుంది అదేవిధంగా వీరి ఆరోగ్య విషయంలో కూడా ఎటువంటి అనారోగ్యాలు లేవు వీరి సంతానం బాగుంటుంది ఇక క్రియేటివ్ రంగం సినీ రంగం కళారంగం ఈ రంగాల్లో పనిచేస్తున్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి ఆయా రంగాల్లో ఉన్నవారు రాణిస్తారని చెప్పాలి ఇక కర్కాటక రాశి వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆరో స్థానంలో బుధుడు ఉన్నాడు రాహు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరు జల సంబంధమైన విషయాలు ఈ విషయాల్లో వీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు గొంతు సమస్యలు కడుపుకు సంబంధించిన ఇండైజెక్షన్ సంబంధించి సమస్యలు ఇటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి అంతకుమించి ఏ సమస్యలు లేవు వీరికి ఆరోగ్యంగా ఉంటారు ఇక రాశి వారికి డిసెంబర్ మాసంలో అనుకూలించే తారీఖులు ఏవి వీరు మంచి పనులు ప్రారంభించాలన్నా శుభకార్యాలు చేసుకోవాలన్నా వీరికి అనుకూలించి కలిసొచ్చే తారీఖులు కొన్ని ఉన్నాయి అవేంటో చూద్దాం డిసెంబర్ రెండు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఈ తారీఖులు వీరికి కలిసొస్తాయి మంచి పనులు ప్రారంభించడానికి పనులు చేయడానికి కూడా ఇక వీరికి కలిసి రాని తారీఖులు కలిసిరాని దినాలు ఏవో చూద్దాం నాలుగు ఐదు తొమ్మిది పది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ముప్పై ఒకటి ఈ తారీఖులు వీరికంత కలిసి రావనే చెప్పాలి ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా మంచి పనులు ప్రారంభించాలన్నా ఈ తారీఖులు వదిలేసి మిగిలిన మంచి తారీఖుల్లో చేయటం మంచిది ఇక వీరు చేయవలసిన దేవతారాధన సూర్యునికి ఎక్కువగా అర్ఘ్యప్రదానం చెయ్యాలి సూర్యుణ్ణి ఆరాధించి సూర్య నమస్కారాలు చెయ్యాలి విష్ణు సహస్రనామాలు పారాయణ చెయ్యాలి ఈ పరిహారాలు పాటిస్తే వీరికి ఎటువంటి ఢోకా లేదు శుభ ఫలితాలే ఉంటాయి ఇది డిసెంబర్ మాసంలో కర్కాటక రాశివారి యొక్క గ్రహస్థితి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి